తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి మనకు సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇక గతంలోనే ఈ రైతు బంధు సాయాన్ని అందించినప్పటికీ కూడా చాలామంది రైతులకైతే డబ్బులు అయితే జమ కాలేదు. ఇక అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులు జమ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలో రైతు బంధు విడుదల చేసినా కూడా రైతు బంధు జమ కాని వారందరికీ కూడా మరొకసారి రైతు బంధు సాయాన్ని అందించడానికి ఏర్పాట్లు అయితే జరిగాయన్నమాట. ఇక గత వారం రోజుల నుంచి కూడా మనకి రైతు బంధు సాయం అయితే అందుతూ ఉంది, కానీ చాలామందికి ఇంకా అమౌంట్ అయితే జమ కాలేదన్నమాట. కాబట్టి వీరికి ఎప్పుడు జమ అవుతుంది ఏంటనే వివరాలని కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి, తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో ఎవరికైనా డబ్బులు జమ కాకుండా ఉంటే రైతు బంధు కింద ఎకరానికి 5,000 రూపాయలు చొప్పున 5 ఎకరాల్లోపు ఉన్న వారికి డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే పడుతున్నాయండి, 25,000 రూపాయలు. ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోవడానికి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు. గతంలో జమ కాని వారికి మాత్రమే, గతంలో కనుక డబ్బులు జమ అంటే మీకు డబ్బులు అయితే జమ కాదు, కేవలం గతంలో జమ కాని వారికి మాత్రమే అమౌంట్ అయితే జమ అవుతుంది. ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి. ఇది తెలంగాణ రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.